పిన్ని, ఎక్కడో ఎవరో మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా నడిపిస్తున్నారు. వాళ్ళకు తెలియకుండానే శర్వాణి ఒక పక్క, అమృత ఒక పక్క విడిపోతున్నారు. డిఫెన్స్ లాయర్ గారి చైర్ ఖాళీగా ఉంది, అమృత ఇంకా రాలేనట్టుంది, ఓడిపోతానని తెలిసిపోయిందేమో. రేఖ, జడ్జి గారు వచ్చే టైం ఏంది? అమృత ఇంకా రాలేదు. అదేంటక్కా, అమృత కోర్టుకొచ్చి మన తరపున వాదిస్తానని చెప్పిందన్నావు కదా, ఇంకా రాకపోవడమేంటి? రేఖా ధనలక్ష్మిలు ఏదో కంగారుగా కనిపిస్తున్నారేంటి? కుంపదీసి అమృత రావడం లేదా? ఇంకెక్కడ అమృత, ఈ శర్వాణి కేసు టేకప్ చేస్తే ఆషామాషిగా ఉండదని ఈ కేసు విషయంలో డ్రాప్ అయిందేమో. ఇదేంటి, అమృత మాటిస్తే ఖచ్చితంగా రావాలి కదా, ఏం జరిగిపోతుంది ఇక్కడ? థ్యాంక్ యూ యువరానర్. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించడానికి ముద్దాయి పలమలేరు మాధవ్ను ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. పలమనేరు మాధవ్
తరపును వాదించడానికి ఎవరైనా ఉన్నారా? లాయర్ అమృత గారు ఉన్నారు యువర్ ఆనర్. అమృత ఇంకేమొస్తుంది? కోర్టు సమయానికి కూడా మీ డిఫెన్స్ లాయర్ కోర్టుకు హాజరు కాకపోతే న్యాయస్థానం దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ అమృత కోర్టుకు రాలేదంటేనే ఈ కేసు తను వాదించలేనని తప్పుకున్న విషయం న్యాయస్థానం అర్థం చేసుకోవాలి. ఈ ముద్దాయి చేసిన నేరానికి డిఫెన్స్ లాయర్ కూడా తప్పుకున్నారంటే ఇతను చేసిన నేరం నిజం అని న్యాయస్థానం అర్థం చేసుకోవాలి. అబ్జెక్షన్ యువర్ ఓనర్, అబ్జెక్షన్ యువర్ ఓనర్, యువర్ ఓనర్, యువర్ ఓనర్. కొత్త కాదు. మీలాంటి వారు కూడా కోర్టు వారి సమయాన్ని వృధా చేయటం తప్పని మీకు అనిపించలేదా? ఐమ్ సారీ యువర్ ఓనర్. తమను అగౌరవపరచాలను లేక కోర్టు వారి సమయాన్ని వృధా చేయాలను నేను ఆలస్యంగా రాలేదు. పది నిమిషాలు కోర్టు వారి టైం టేబుల్ని బ్రేక్ చేసినందుకే మనమందరం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాము. మరి నా క్లయింట్ తన జీవితం, తన భవిష్యత్తు అంతా బ్రేక్ అయిపోతే తన మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటారని నేను కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఐమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ యువర్ ఓనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ కావాలనే కోర్టును అగౌరవపరిచి ఇప్పుడు ఏవో పిట్టగదులు చెప్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఓనర్. నిమిషాల ముందు నేను పవిత్రమైన ఈ న్యాయస్థానంలో అడుగుపెట్టినప్పుడు నా క్లయింట్ మాధవ్ని మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ముద్దాయి అని సంబోధించారు. అది మీరు కూడా గమనించే ఉంటారు. యువర్ ఆనర్, అభియోగం మోపబడిన నా క్లయింట్ని నిందితుడు అని సంబోధించాలి. కాని కోర్టు వారు వాదోపవాదాలని విని తుది తీర్పు ఇవ్వకముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా క్లయింట్ని ముద్దాయి అని నిర్ణయించారంటే ఈ కేస్ విషయంలో వారు ఎంత ఆతృతగా ఉన్నారో మీరే అర్థం చేసుకోవచ్చు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ చేత మోసం చేయబడ్డానని చెప్తున్న కీర్తిని
కోర్టు వారి ముందు ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కీర్తి, కీర్తి, కీర్తి. మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది. మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందా లేక ప్రెగ్నెంట్ అయిన తర్వాత? ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు పిచ్చి ప్రశ్నలు వేసి నా క్లయింట్ ను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఐ యామ్ సారీ యువర్ ఆనర్. కీర్తి, మీరు ప్రెగ్నెంట్ అని, మీ ప్రెగ్నెన్సీకి కారణం మాధవి అని అభియోగం ఉంది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంటేనా? మాధవ్ నన్ను బలవంతంగా కిడ్నాప్ చేయించి అభర్షణ చేయించాడు. ఓహో, అని మీరంటున్నారా లేక ఎవరైనా మీకు చెప్పారా? ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ ప్రశ్న కేసుకి చాలా ముఖ్యమైనది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. టెల్ మీ కీర్తి, మాధవ్ అబోర్షన్ కి కారణమని నీకెవరు చెప్పారు? ఇదేంటి అమృత అటు తిప్పి ఇటు తిప్పి వచ్చి నా మెడకు బిగించేలా ఉంది? నన్ను కిడ్నాప్ చేసిన రోజు శర్వాణి మేడం కూడా ఉన్నారు. సమయానికి తనే రాకపోయుంటే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. యువర్ ఆనర్, పోలీస్ ఆఫీసర్ శర్వాణి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. Thank you.
బాట ఇప్పుడు మంచి పట్టు మీద ఉంది. శర్వాణి గారు, ఆ కీర్తి మీకెప్పటి నుంచి తెలుసు? ఒక 6 మంత్స్ నుంచి తెలుసు. మీరు మాధవ్ కేసు టేకప్ చేసింది 2 నెలల క్రితమే కదా? మరి మీకు కీర్తి 6 మంత్స్ క్రితమే ఎలా తెలుసు? మీ ఆన్సర్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం మేడం. కీర్తి 6 నెలల ముందే మీకెలా తెలుసు? ఒక కేసు విషయంలో తెలుసు. కేసు అంటే ఏ కేసు విషయంలో? బొబ్బర్ లంక బాంబ్ బ్లాస్ట్ కేసు విషయంలో. Note this point, Your Honor. Your Honor, కీర్తి అనే అమ్మాయికి గతంలోనే బొబ్బర్ లంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధం ఉంది. సో కీర్తి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి అని మనకి శర్వాణి గారు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీ ముందుంచుతున్నాను. కీర్తిని మాధవే ప్రెగ్నెంట్ చేశాడని, అదే మాధవ్ తనకి అబోర్షన్ చేయించాడని శర్వాణి గారు కూడా బలంగా నమ్ముతున్నారు. Am I right, శర్వాణి గారు? మా దగ్గర బలమైన ఆధారాలున్నాయి కాబట్టే నమ్మాం. మాధవ్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాం. సో మీ డ్యూటీ మీరు చేశారని చెప్తున్నారు, అంతేనా? బట్ శర్వాణి గారు, గతంలోనే కీర్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసి కూడా తనని మీరు ఇప్పుడు నమ్ముతున్నారు, అంతే కదా? Yes. థ్యాంక్ యూ శర్వాణి గారు. యువర్ ఆనర్, శర్వాణి గారికి గత కేసు గురించి తెలుసు అని చెప్తున్నారు కాబట్టి ఆ కేసుకి సంబంధించి కీర్తిని 2 ప్రశ్నలు అడగడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. Thank you.
ఏంది నువ్వు చెప్పేది? మా బావ లేకపోతే నేను బతకలేనని నీకు తెలీదా? ఎప్పటికైనా నీ మెళ్ళ తాళ కట్టేది మీ బావేనమ్మీ.